Good morning students, Rosma Nam, second year, CS3, fourth unit law, Manu, fourth unit law, a business letter writing, and in the Mundu Manu, a personal letter in the school, official letter in the Alaganda in the school, ఎగ్జామ్స్ కూడా తీసుకున్నాం ఎగ్జామ్స్ అలాగే ఈ రోజు మనం బిజినెస్ లెటర్ గురించి అసలు బిజినెస్ లెటర్ అంటే ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా రాయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం అంటే ఇంతకు ముందు పర్సనల్ లెటర్ అంటే ఇన్ఫార్మల్ లెటర్ అని అలాగే అఫీషియల్ లెటర్ అంటే ఫార్మల్ లెటర్ అని వాటి గురించి ఎగ్జాంపుల్గా మనం కొన్ని లెటర్స్ చెప్పుకుందాం అయితే ఈరోజు మనం ఈ యొక్క బిజినెస్ లెటర్ రైటింగ్ గురించి తెలుసుకుందాం బిజినెస్ లెటర్ రైటింగ్ లో చూసినట్లయితే లెటర్ టు ఏ బుక్ షాప్ ఆర్డరింగ్ ద బుక్స్ యు వాంట్ లెటర్ టు ఏ బుక్ షాప్ ఆర్డరింగ్ ద బుక్స్ యు వాంట్ అంటే బుక్ షాప్ ఒక లెటర్ రాసి నీకు ఏ లెటర్ ఏ బుక్స్ కావాలో ఆ బుక్స్ ని ఆర్డర్ చేసుకోమని చెప్పడం అన్నమాట చూడండి ఇక్కడ లబ్బీపేట్ కామా విజయవాడ కామా డేట్ ఏంటంటే డేట్ 22nd జూలై 2021 ఫుల్ స్టాప్ అంటే లబ్బిపేట కామ విజయవాడ కామ పెట్టుకోవాలి అలాగే డేట్ 22nd జూలై 2021 ఇక్కడ కామ ఉండదు జూలై తర్వాత కామ ఫుల్ స్టాప్ ఉండదు ఇది దీని ఏమంటారు బాడీ ఎండింగ్ ఆఫ్ ది లెటర్ లేకపోతే రైటర్స్ అడ్రస్ అని అంటాం దాన్ని తర్వాత డేటు అని చెప్తాం ఇంకా చూసేటట్టు ఇక్కడికి వస్తే అలాగా ఎవరికి మనం పంపిస్తున్నామో ఎవరికి మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ ఉంటుంది చూడండి ఇక్కడ ఇదేంటిది ఇక్కడ సెండర్స్ అడ్రస్ ఎవరైతే మనం ఎవరైతే పంపిస్తున్నారో లెటర్ పంపిస్తున్నారో వాళ్ళ అడ్రస్ ఇది ఇక్కడ లబ్బిపేట విజయవాడ డేట్ 22nd జూలై 2001 అలాగే ఇక్కడ అది రైటర్స్ అడ్రస్ ఇది ఎవరికైతే మనం లెటర్ రాస్తున్నామో వాళ్ళ అడ్రస్ అన్నమాట ఏంటంటే చూడండి ఇక్కడ టు ది సేల్స్ మేనేజర్ చంద్ర ఎంటర్ప్రైజెస్ ఖైరతాబాద్ హైదరాబాద్ చూడండి ఇక్కడ మరొకసారి టు ద సేల్స్ మేనేజర్ ఎవరికి రాయాలి లెటర్ బుక్స్ మనం ఒకవేళ బుక్స్ ఆర్డర్ పెట్టుకోవాలంటే మనకి ఎవరు రాయాలి లెటర్ అంటే సేల్స్ మేనేజర్ కామా పెట్టుకోవాలి అలాగే చంద్ర ఎంటర్ప్రైజెస్ కామా హైదరాబాద్ చూస్తాం ఉండాలి హైదరాబాద్ అంటే ఈ హైదరాబాద్ ఉన్నటువంటి సేల్స్ మేనేజర్ ఆ బుక్ షాప్కి ఎవరికే చంద్ర ఎంటర్ప్రైజెస్లో ఉన్నట్టు ఆ బుక్ స్టాల్ ఉన్నట్టు మేనేజర్కి ఏం చేస్తున్నారంటే సేల్స్ మేనేజర్కి లెటర్ పెడుతున్నారు బుక్స్ కావాలి ఏ విధంగా ఏమేమి బుక్స్ కావాలి ఏంటి అనే దాని గురించి ఇక్కడ మనకి వివరంగా చెప్తున్నారు ప్లీజ్ అరేంజ్ టు సెండ్ మీ The following books by VPP to the address given above. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే ప్లీజ్ అరేంజ్ టు సెండ్ మీ ద ఫాలోయింగ్ బుక్స్ ఈ బుక్స్ కొన్ని మేము బుక్స్ చెప్తామో ఆ బుక్స్ మీరు అరేంజ్ చేసి ఏం బుక్స్ మేము అడుగుతున్నామో ఆ బుక్స్ అరేంజ్ చేసి మీరు ఏం చేస్తారట బై విపిపి అంటే వాల్యుబుల్ పేబుల్ పోస్ట్ విపిపి అంటే ఏంటి వాల్యుబుల్ పేబుల్ పోస్ట్ ద్వారాగా మీరు ఏం చేస్తారంటే వాటిని పంపించండి మాకు కావాల్సిన బుక్స్ని ఏ బుక్స్ కావాలో ఆ బుక్స్ అన్నింటిని కూడా మాకు పంపించండి అని చెప్పడం అన్నమాట అంటే ఎక్కడికే టు ది అడ్రస్ గివెన్ అడ్రస్ ఇస్తున్నాం మేము అడ్రస్ ఇచ్చినప్పుడు అడ్రస్కి మీరు పంపించాలి గివెన్ ఎబో ఇది ఇక్కడ ఇచ్చారు కదా ఇది అనమాట గివెన్ ఎబో
సో దట్ అంటే ఎన్వలప్ మీద కూడా కూడా ఏం చేస్తారంటే అడ్రస్ ఇస్తారు సో దట్ ఆల్ ద కాపీస్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అంటే అన్ని కాపీస్ కూడా ఆల్ కాపీస్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ కాపీస్ అన్ని కూడా ఎలా ఉండాలంటే గుడ్ కండిషన్లో ఉండాలి మంచి కండిషన్లో ఉండాలి చిరుగు అంటే కొన్ని కొన్ని బుక్స్ పంపిస్తూ ఉంటారు ఆ బుక్స్ ఏంటంటే చిరిగిపోయి ఉంటాయి కొన్ని బుక్స్ చిరిగిపోయి ఉంటాయి తర్వాత బుక్స్ లోపల ప్రింటింగ్ పడేవి ఉండవు ఎంటీ పేపర్స్ ఉంటూ ఉంటాయి ప్రింటింగ్ పడకుండా ఎంటీ పేపర్స్ ఉంటూ ఉంటాయి అటువంటి బుక్స్ చిరిగిపోయిన బుక్స్ ప్రింట్ పడిన బుక్స్ ఇటువంటి బుక్స్ కాకుండా మంచి బుక్స్ పంపించమని చెప్పండి అంటే ఫాలోయింగ్ బుక్స్ బై విఆర్ పీపుల్ టు ది అడ్రస్ గివెన్ బిఫోర్ సో దట్ ఆల్ ద కాపీస్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ కాపీస్ అన్ని కూడా మంచి కండిషన్లో ఉన్నారు కాపీస్ని పంపించండి బుక్స్ని పంపించండి అంతే తప్పించి చిరిగిపోయినవి లోపల ప్రింటెడ్ పడినవి అటువంటి కాకుండా గుడ్ కండిషన్లో ఉన్న బుక్స్ పంపించండి అండ్ ద ప్యాకింగ్ ఈజ్ డన్ వెరీ వెరీ నీట్లీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే బుక్స్ కావాల్సిన వాళ్ళు బుక్స్ మంచి కండిషన్లో ఉండాలి బుక్స్ అలాగే ప్యాకింగ్ కూడా వెరీ గుడ్ కండిషన్లో ఉండాలి ఏమంటారు నీట్గా ఉండాలి ప్యాకింగ్ కూడా నీట్గా చేసి పంపించండి ప్యాకింగ్ కూడా బుక్స్ మంచిగా ఉండాలి చిరిగిపోకుండా గుడ్ కండిషన్లో ఉండాలి ప్యాకింగ్ కూడా ఎలా ఉండాలంటే నీట్లీ ప్యాకింగ్ కూడా నీట్గా తయారు చేసి పంపించండి ప్యాకింగ్ కూడా అని చెప్తాను నీట్లీ అండ్ కేర్ఫుల్లీ నీట్గా పంపించాలి కేర్ఫుల్గా మాకు మా అడ్రస్కి చేరేటట్లు జాగ్రత్తగా మీరు ఆ బుక్స్ని పంపించండి అని చెప్పమన్నమాట ఇది అది మళ్ళీ చూడండి ప్లీజ్ అరేంజ్ అంటే చూడండి ఇక్కడ ప్లీజ్ అరేంజ్ టు సెండ్ మీ ద ఫాలోయింగ్ బుక్స్ బై విఐపి టు ద అడ్రస్ బీపీపీ టు ది అడ్రస్ గివెన్ అబోవ్ సో దట్ ఆల్ ది కాపీస్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ద ప్యాకింగ్ ఈజ్ డన్ వెరీ వెరీ నీట్లీ అండ్ కేర్ఫుల్లీ ద బుక్స్ ఆ బుక్స్ అన్ని కూడా కండిషన్ గాను నీట్గాను ప్యాకింగ్ నీట్గా ఉండాలి బుక్స్ మంచి కండిషన్లో ఉండాలి కేర్ఫుల్గా మాకు పంపించండి అని చెప్పమన్నాను ద బుక్స్ షుడ్ నాట్ బి డాగ్ యార్డ్ అండ్ సాలిడ్ డాగ్ యార్డ్ అండ్ సాలిడ్ బుక్స్ ఎలా ఉండాలంటే బుక్స్ ద బుక్స్ షుడ్ నాట్ బి డాగ్ యార్డ్ డాగ్ యార్డ్ అంటే ఇక్కడ హ్యావింగ్ కవర్స్ వార్ అంటే పైన కవర్స్ గట్ట చిరకుండా ఉండాలని చెప్పడం అన్నమాట డాగ్ యార్డ్ అంటే డాగ్ యార్డ్ ఏంటంటే హ్యావింగ్ ద కవర్స్ వార్ అంటే లోపల ప్యాక్ చేసే కవర్స్ చిరకుండా ఉండేటట్టు చూడాలి అది హ్యావింగ్ ద కవర్స్ వార్ అంటే డాగ్ యార్డ్ అంటే హ్యావింగ్ ద కవర్స్ వార్ అంటే కవర్స్ చిరిగిపోకుండా ఉండాలి అంటే ద బుక్స్ షుడ్ నాట్ బి డాగ్ యార్డ్ బుక్స్కి ఉన్నటువంటి కవర్స్ ఏం చేయకూడదో చిరిగిపోకుండా ఉండాలి అండ్ సాలిడ్ గట్టిగా ఉండాలి కవర్స్ అన్ని కూడా గట్టిగా ఉండాలి అది చిరిగిపోయేటట్లు ఉండకూడదు అలా చిరిగిపోయేటట్టు ఉంటే బుక్స్ మరలా వీళ్ళు సేల్ చేసుకోవాలంటే వీళ్ళు మరలా అమ్ముకోవాలంటే బుక్స్లో వీళ్ళు కొనుక్కున్న వాళ్ళు అమ్ముకోవచ్చు లేకపోతే చదువుకోవడానికి ఇబ్బందిగా ఉండొచ్చు అందుకని ఏంటంటే నీట్గా ఉండాలి అని చెప్తున్నాను అంటే అంతే ఇంకేం చెప్తున్నానంటే నీట్ అండ్ ద బుక్స్ షుడ్ నాట్ బి డాగ్ యార్డ్ అండ్ సాలిడ్ డాగ్ యార్డ్ అంటే హ్యావింగ్ ది కవర్స్ వార్ అంటే చిరకుండా ఉంటాం అన్నమాట కవర్స్ తర్వాత ఏమేమి చెప్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏమేమి చెప్తున్నారని చూడండి ఇక్కడ ఏమేమి బుక్స్ కావాలంటే ఇలా ఆర్డర్ ఇచ్చారు ఆర్డర్ బుక్స్ ఆర్డర్ ఇచ్చారు ఏమేమి బుక్స్ ఆర్డర్స్ కావాలి అని అంటే అండ్ ఏ రెడీ రెడీ రిఫరెన్స్ ఈ రెడీ రిఫరెన్స్ బుక్ ఆఫ్ యాటనమ్స్ అండ్ సినానమ్స్ రిఫరెన్స్ బుక్స్ కావాలంట రిఫరెన్స్ బుక్స్ ఆఫ్ యాంటనమ్స్ అంటే వ్యతిరేక పదాలు యాంటనమ్స్ అంటే ఏంటి ఇక వ్యతిరేక పదాలు యాంటనమ్స్
యాంటనమ్స్ అంటే ఇతరేక పదాలు అండ్ సినానమ్స్ చిన్న పర్యాయ పదాలు సినానమ్స్ అంటే పర్యాయ పదాలు అదో బుక్ కావాలి అదో కాపీ కావాలి అని అన్నారు తర్వాత ఏమంటారు కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒకటి కావాలి కాపీ కావాలి కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఒక కాపీ కావాలి కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ వన్ కాపీ కాపీ కావాలి థ్యాంక్ యూ తర్వాత ఏంటి దట్ సెలెక్షన్స్ ఆఫ్ ప్రోజ్ అండ్ పోయిట్రీ ఫర్ డిగ్రీ క్లాసెస్ అంటే సెలెక్ట్ చేయబడినటువంటి సెలెక్ట్ చేయబడినటువంటి ప్రోజ్ పోయిట్రీకి సంబంధించి డిగ్రీ బుక్స్ని మరో కాపీ పంపించండి అన్నాడు చివర యువర్స్ ఫెయిత్ఫుల్లీ చివర యువర్స్ ఫెయిత్ఫుల్లీ యువర్స్ ఫెయిత్ఫుల్లీ కామ్ మీ సైన్ ఉండాలి మీరు ఎవరైతే పంపిస్తున్నారో వాళ్ళ సిగ్నేచర్ వాళ్ళ పేరు ఉండాలి సైన్ ఇది ఇది బుక్స్ అంటే ఈ బుక్ షాప్ ఆర్డరింగ్ బుక్ షాప్ ఆర్డర్కి ఏమేమి బుక్స్ కావాలో ఆర్డర్ చేయమంటారు దీని ఏమంటారంటే బిజినెస్ లెటర్ రైటింగ్ బిజినెస్ లెటర్ రైటింగ్ అంటే ఇది బిజినెస్ సంబంధించిన లెటర్ ఈ విధంగా ఉంటుంది సార్ మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అంటే మనకి పర్సనల్ లెటర్ అంటే ఇన్ఫార్మల్ లెటర్ ఎలా ఉంటుందో మనం ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే అలాగే పర్సనల్ లెటర్ అలాగే అఫీషియల్ లెటర్ అఫీషియల్ లెటర్ ఎలా ఉండాలో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను ఇది బిజినెస్ లెటర్ ఇది ఈ బిజినెస్ లెటర్ కూడా ఏ విధంగా ఉంటుందో మీరు జాగ్రత్తగా చూసుకోవాలి బిజినెస్ లెటర్ ఎలా ఉంటుంది ఏముంటుంది ఫస్ట్ మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుని చూడండి ఫస్ట్ ఏం చేయాలంటే సెంటర్స్ అడ్రస్ పంపించాలి సెంటర్స్ అడ్రస్ లేకపోతే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ దీన్నే సెంటర్స్ అడ్రస్ అంటారు లేదంటే హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అంటారు రెండోది ఏంటంటే ఇక్కడ డేట్ ఉంటుంది డేట్ చూడండి ఇక్కడ లబ్బిపేట విజయవాడ లబ్బిపేట కామా విజయవాడ కామా డేట్ 22 జూలై కామా 2021 పులుస్తా అదన్నమాట ఇక్కడ సేల్స్ మ్యాన్ చూడండి ఇక్కడ టు ద సేల్స్ మేనేజర్ చంద్ర ఎంటర్ప్రైజెస్ ఖైరతాబాద్ ఖైరతాబాద్ హైదరాబాద్ ఖైరతాబాద్ హైదరాబాద్ ఇక్కడ ఏం చెప్తుంటారు ఇక్కడ చూడండి ఇక్కడ బాడీ ఆఫ్ ద లెటర్ ఇది బాడీ ఆఫ్ ద లెటర్ చూడండి ప్లీజ్ అరేంజ్ టు సెండ్ మీ ద ఫాలోయింగ్ బుక్స్ బై బీపీపీ బీపీపీ అంటే బీపీపీ అంటే ఏం చెప్పను వాల్యుబుల్ పేబుల్ పోస్ట్ బీపీపీ అంటే వాల్యుబుల్ పేబుల్ పోస్ట్ టు ది అడ్రస్ గివెన్ అబో సో దట్ ఆల్ ది కాపీస్ ఆర్ ఇన్ గుడ్ కండిషన్ అండ్ ద ప్యాకింగ్ ఈజ్ డన్ వెరీ నీట్లీ అండ్ కేర్ఫుల్లీ ద బుక్స్ షెల్ నాట్ బి డాగ్ ఇయర్డ్ అంటే డాగ్ ఇయర్ ఏంటంటే హ్యావింగ్ హ్యావింగ్ కార్నర్స్ వార్ అంటే బుక్స్ ఏంటంటే కార్నర్స్ చివర్లు మాత్రం బుక్స్ చిరిగిపోకుండా ఉండాలి కార్నర్స్ లో ఉన్న మూలలో చిరిగిపోతాం అంటే కొన్ని బుక్స్ ఆ మూల చిరిగిపోకుండా ఉండాలి అని చెప్పమన్నారు ద బుక్స్ షుడ్ నాట్ బి డాగ్ ఇయర్ అండ్ స్వాలింగ్ గట్టిగా ఉండాలి బుక్స్ కవర్లో కవర్స్ మూలలో ఏంటంటే కార్నర్స్ 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 చిరిగిపోకూడదు కవర్స్ కూడా చిరిగిపోకుండా ఉండాలి రెడీ రిఫరెన్స్ బుక్ రీడ్ రిఫరెన్స్ బుక్ బుక్ ఆఫ్ యాంటనమ్స్ అండ్ సినానమ్స్ ఒక కాపీ ద కన్సైజ్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఆఫ్ ఇంగ్లీష్ వన్ కాపీ అండ్ సెలెక్షన్స్ ఆఫ్ ప్రోజ్ అండ్ పోయిట్రీ ఫర్ డిగ్రీ క్లాసెస్ వన్ కాపీ ఇవి దాని ఎవరు స్పెయిత్ఫుల్లీ కామా ఎవరు నేమ్ ఎవరు పంపిస్తున్నారో వాళ్ళ నేమ్ పులుస్తారు ఇది మనకు ఉన్నటువంటి అంటే అంటే బిజినెస్ లెటర్ రైటింగ్ ఈ బిజినెస్ లెటర్ రైటింగ్ ఈ విధంగా ఉంటుంది అన్నమాట అయితే ఇంకొక బిజినెస్ లెటర్ రైటింగ్ ఉంది ఎగ్జాంపుల్ దాన్ని కూడా మనం చెప్పాం తర్వాత చూడండి తర్వాత లెటర్ రైటింగ్ చూసినట్లయితే తర్వాత లెటర్ రైటింగ్ చూడండి లెటర్ టు బుక్ సెల్లర్స్ ఇది కూడా బుక్ సెల్లర్కి లెటర్ రాస్తున్నాం బుక్స్ పంపించుకొని ఇక్కడ చూడండి హండ్రెడ్ మలక్పేట్ విజయవాడ 22
22nd July 2021. ఇది రైటర్ అడ్రస్ 100 మలక్పేట్ విజయవాడ కామా 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 ఉంటది దీని కామా ఉంటది ఇది కూడా కామా ఉంటది ఫుల్ స్టాప్ ఉంటది డేట్ డేట్ ఏంటంటే డేట్ తర్వాత చివర ఫుల్ స్టాప్ ఉంటది 22nd July 2021 ఇక్కడ చూడండి ఇక్కడ అడ్రస్ ఇదే అడ్రస్ ఎన్వలప్ మీద కూడా వస్తుంది ఈ అడ్రస్ ఉంది సెంట్రల్ బుక్ హౌస్ మౌంట్ రోడ్ చెన్నై చెన్నై ఓకేనా చెన్నై చూడండి ఇక్కడ మౌంట్ రోడ్ తర్వాత చూడండి ఇక్కడ సెంట్రల్ బుక్ హౌస్ మౌంట్ రోడ్ ఎంఎస్ అంటే మిస్ట్రెస్ మిస్టర్ అని అనొచ్చు ఇక్కడ ఎంఎస్ పెడతారు సెంట్రల్ బుక్ హౌస్ మౌంట్ రోడ్ చెన్నై ఈ బుక్ హౌస్ ఎక్కడ ఉంది బుక్ సెల్లర్స్ వాళ్ళకి చెన్నై బుక్ హౌస్ మౌంట్ రోడ్ సెంట్రల్ బుక్ హౌస్ మౌంట్ రోడ్ చెన్నై వాళ్ళకి మనం లెటర్ పెడుతున్నాం అనమాట అంటే బుక్స్ బుక్స్ కావాలని లెటర్ పెట్టడం అనమాట చూడండి ఇక్కడ డియర్ సార్స్ డియర్ సార్స్ ప్లీజ్ సెండ్ మీ by VPP VPP అంటే valuable payable post valuable payable post the following books ఏ బుక్స్ కావాలని ఫాలో అవుతున్నారు ఏ బుక్స్ కావాలంట ఏం బుక్స్ కావాలంట చూడండి ఇక్కడ అంటే ప్లీజ్ సెండ్ మీ బై VPP ద ఫాలోయింగ్ బుక్స్ valuable payable post valuable payable post english mediums by macmord aka english mediums books kavalata alage history of english literature yokka history book ot kavalante history of english literature di and the penguin dictionary of quotations the penguin dictionary of quotations quotations sambandhinchinatvanti penguin dictionary of quotations book what of copy book grammar usage and composition grammar usage and composition sambandhinchin books ఇవి పంపించండి కింద ఏం రాస్తారు ఎవర్ స్పీచ్ ఫుల్లి కామ ఏంటంటే మీ పేరు ఉంటుంది చివర ఏముంటుంది ఫుల్ స్టాప్ చివర ఏముంటుంది ఫుల్ స్టాప్ ఉంటుంది అంటే ఏంటి ఇక్కడ మన బుక్స్ లెటర్స్ ఇదొక మోడల్ లెటర్ ఇంతకు ముందు రాసిన ఇప్పుడు రెండు మోడల్స్ అంటే రెండు ఎగ్జాంపుల్ చెప్పాము అంటే సెంట్రల్ బుక్ హౌస్ మౌంట్ రోడ్ చెన్నై వాళ్ళకి అంటే నువ్వు లెటర్ రాసేటప్పుడు సెంట్రల్ బుక్ హౌస్ కామ మౌంట్ రోడ్ కామ చెన్నై స్టాప్ పెట్టుకోవాలి డియర్ సర్స్ కామ పెట్ట డియర్ సర్స్ కామ పెట్ట బుక్ సెల్లర్స్ రాత్రం ఆడ అమ్మే కూడా మనం పంపిస్తాడు ఇక్కడ ఏం రాస్తారు చూడండి ఇక్కడ డియర్ సర్స్ కామ ఉండాలి అంటే ఏంటి మనం లెటర్ రాసేటప్పుడు మీకు ముందే చెప్పాను మీకు చాలా సార్లు లెటర్ రాసేటప్పుడు రైటర్ అడ్రస్ ఉండాలి డేట్ ఉండాలి ఇది ఇదేంటంటే ఇది టూ అడ్రస్ అని అంటారు దీని దీని ఏమంటారంటే టూ అడ్రస్ అనొచ్చు లేదా ఎన్వలప్ ది అడ్రస్ అని ఎన్వలప్ అంటే ఎన్వలప్ మీద రాసేటప్పుడు ఇది కూడా మనం రాస్తాం ఈ అడ్రస్ రాస్తే వాళ్ళకి వెళ్తాం మ్యాటర్ అంతా సేమ్ ఉంటుంది ఇది అడ్రస్ అంది ఎన్వలప్ ఎన్వలప్ మీద రాసేటప్పుడు ఈ అడ్రస్ కూడా రాసుకోవచ్చు అండి ఈ అడ్రస్ రాసుకోవచ్చు అంటే ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ మనకి రైటర్స్ అడ్రస్ ఉంటుంది డేట్ ఉంటుంది అలాగే సబ్స్క్రిప్షన్ ఉంది సాలిటేషన్ ఉంది సాలిటేషన్ ఉంది సాలిటేషన్ బాడీ ఆఫ్ ద లెటర్ ఉంది అలాగే సబ్స్క్రిప్షన్ ఉంది సిగ్నేచర్ ఉంది ఇవన్నీ కూడా లెటర్స్లో మనం రాసేటప్పుడు లెటర్స్లో ఇవన్నీ కూడా డెఫినెట్గా ఉండాలి ఈ ఈ ఇప్పుడు ఈ ఫైవ్ ఫార్ట్స్ ఇక్కడ ఉన్న ఫార్ట్స్ సెవెన్ ఫార్ట్స్ అది కూడా అడ్రస్ అంది అనుకోలేము ఇక్కడ రాసుకోవచ్చు మనం అడ్రస్ అంది ఎన్వలప్ కూడా రాసుకోవచ్చు ఏం రాస్తాం ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ అడ్రస్ 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 ఆంది అడ్రస్ ఆంది
ఎన్వలప్ అడ్రస్ అంది ఎన్వలప్. ఈ అడ్రస్ అండ్ ఎన్వలప్ ఎవరు వస్తారు అక్కడ సెంట్రల్ బుక్ హౌస్ మిస్టర్స్ మిస్టర్స్ సెంట్రల్ బుక్ హౌస్ సెంట్రల్ బుక్ బుక్ హౌస్ కామా మౌంట్ రోడ్ మౌంట్ రోడ్ కామా చెన్నై ఇది ఏంటంటే ఈ అడ్రస్ ఏంటంటే ఈ అడ్రస్ ఈ అడ్రస్ ఏంటంటే ఎన్వలప్ మీద రాసింది ఈ అడ్రస్ ఎన్వలప్ మీద రాసింది కానీ ఇక్కడ రాసేది ఏంటంటే డియర్ సర్స్ అంటే ఎన్ని వచ్చినాయి మనకి ఇక్కడ పార్ట్ లెటర్ ఎన్ని పార్ట్స్ ఉంటాయని చెప్పిన లెటర్ దగ్గర దగ్గరగా 7 పార్ట్స్ ఉంటాయని చెప్పి లెటర్స్ ఒకటి ఏంటి రైటర్ అడ్రస్ దాన్ని ఏమంటారు హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ అంటే రైటర్ అడ్రస్ లేదా ఆర్ హెడ్డింగ్ ఆఫ్ ది లెటర్ ఒకటి రెండోది ఏంటి సెకండ్ వన్ ఇజ్ డేట్ రెండోది డేట్ మూడోది ఏంటి సాల్యుటేషన్ డియర్ సర్ సాల్యుటేషన్ ఫోర్ ఏంటి ఫోర్త్ పాయింట్ ఏంటంటే బాడీ ఆఫ్ ది లెటర్ బాడీ ఆఫ్ ది లెటర్ ఫిఫ్త్ ఏంటి ఫిఫ్త్ సబ్స్క్రిప్షన్ సబ్స్క్రిప్షన్ అంటారు ముగింపు సబ్స్క్రిప్ సబ్స్క్రిప్షన్ అంటే ఆల్మోస్ట్ ఎండింగ్ ఆఫ్ ది లెటర్ అన్నమాట ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ కామా పెడతా ఇది ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే సబ్స్క్రిప్షన్ అంటారు ఎవర్స్ ఫెయిత్ఫుల్లీ కామా పెడతా తర్వాత ఏంటి సిగ్నేచర్ ఆరు సిగ్నేచర్ సిక్స్త్ పాయింట్ సిగ్నేచర్ ఏడేంటి అడ్రస్ అంది ఎన్వలప్ అడ్రస్ అంది ఎన్వలప్ ఈ అడ్రస్ ఎన్వలప్ మీద రాసే అడ్రస్ అన్నమాట ఏంటి ఏంటంటే ది ఎన్ ది ది సెంట్రల్ సెంట్రల్ బుక్ హౌస్ మౌంట్ రోడ్ చెన్నై ఇది అడ్రస్ అంది ఎన్వలప్ ఇది రాయాలి అడ్రస్ అంది ఎన్వలప్ మీద ఏం రాయాలి ఇది రాయాలి అంటే సెవెంత్ ఏంటి అడ్రస్ అంది ఎన్వలప్ అంటే లెటర్లు ఎన్ని పార్ట్స్ ఉంటాయి దగ్గర దగ్గరగా 8 పార్ట్స్ ఉంటాయి అంటే ఇక్కడ మనకి అడ్రస్ అంది ఎన్వలప్ లేకపోతే దగ్గర దగ్గరగా 6 పాయింట్స్ మనకి 6 రావాలి 6.6 అంటే బాడీ ఆఫ్ ద లెటర్లో అంటే మామూలుగా లెటర్ రాసేటప్పుడు మనకి దగ్గర 6 పాయింట్స్ ఉంటాయి 7 అని చెప్పాం ఎన్వలప్ అందల లెటర్ రాసి అది ఒక ఒక్కొక్కసారి రాయని అవసరం లేదు కానీ ఎవరు స్పెసిఫిక్లీ తన సిగ్నేచర్ కాడ ఏంటంటే 6 పాయింట్స్ వచ్చింది అంటే లెటర్లో 6 పార్ట్స్ ఉంటాయి లెటర్లో మనకి దగ్గర దగ్గరగా ఎన్ని పాయింట్స్ ఉంటాయి 6 పాయింట్స్ ఉంటాయి ఆ 6 పాయింట్స్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే మనం ఆ లెటర్ రాయాలి మనం లెటర్ ఇవి ఇది బిజినెస్ ద బిజినెస్ లెటర్ రైటింగ్ ఎలా ఉంటుంది బిజినెస్ ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన బాధ్యత ఇది లెటర్స్ ఏ విధంగా రాయాలి ఏంటి అని ఆఫీసర్స్కి ఏ విధంగా రాయాలి అలాగే పర్సనల్ లెటర్ ఏ విధంగా రాయాలి బిజినెస్ లెటర్ ఏ విధంగా రాయాలి ఈ లెటర్స్ ఏ విధంగా రాయాలి అనేది మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి తెలుసుకుంటే మనం రాయడానికి ఈజీగా ఉంటుంది అంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దగ్గరగా ఆయన బుక్స్ అలా అడగలేదు ఒకవేళ మేబీ అడిగితే అడగచ్చు అందుకనే మీకు ముందుగానే ఎగ్జాంపుల్స్ చెప్తాను ఆల్రెడీ దీంతో రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఎగ్జామినేషన్ ఏం అడుగుతాడో తెలియదు ఇప్పుడు పర్సనల్ లెటర్స్ అడుగుతున్నాడు అలాగే అఫీషియల్ లెటర్స్ అడుగుతున్నాడు పర్సనల్ లెటర్స్ అంటే దాన్ని ఇన్ఫార్మల్ లెటర్స్ అంటారు అఫీషియల్ లెటర్స్ అంటే దాన్ని ఫార్మల్ లెటర్స్ అంటే అంటారని చెప్పాను అందుకని అందుకని ఏంటంటే మనం ఇవన్నీ కూడా ఇవన్నీ ఈ లెటర్స్లో ఉన్నటువంటి ఈ పద్ధతులన్నీ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి అన్నీ కూడా ఈ 7 పార్ట్స్ అంటే 7 పార్ట్స్ ఉంటాయి లెటర్ తీసుకుంటే దాంట్లో 7 పార్ట్స్ ఉంటాయి ఆ 7 పార్ట్స్ కూడా మీరు ఏం చేయాలంటే కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకుని 7 పార్ట్స్ ఆరు లేక 6 పార్ట్స్ ఉన్నా లేదో చూసుకుని మీరు ఏం చేస్తారంటే మీరు మీరు లెటర్ తయారు చేయడం నేర్చుకోవాలి ఎగ్జామినేషన్లో అడిగిన అడగొచ్చు బిజినెస్ లెటర్ గురించి అందుకని మీరు ఏంటంటే ఇవన్నీ జాగ్రత్తగా మీరు రాసుకుని మీరు చదువుకోవాలి అంటే రైటర్స్ అడ్రస్ ఉండాలి డెఫినెట్గా డేట్ ఉండాలి సాల్యుటేషన్ ఉండాలి అలాగే సబ్స్క్రిప్షన్ ఉండాలి బాడీ ఆఫ్ ది లెటర్ ఉండాలి సబ్స్క్రిప్షన్ ఉండాలి సిగ్నేచర్ ఉండాలి ఒకసారి అడ్రస్ అందే ఎన్వలప్ కూడా ఉంటూ ఉండాలన్నమాట
అయితే ఈ లెటర్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ మనకి మనకి లెటర్స్ అడుగుతాడు ఎన్ని అడుగుతాడు ఎగ్జామినేషన్ లో ఏమంటంటే టూ లెటర్స్ అడుగుతాడు టూ లెటర్స్ ఇస్తాడు ఏదో ఒక లెటర్ రాయమంటాడు అంటే పర్సనల్ లెటర్ అని అడగొచ్చు అంటే టూ లెటర్స్ అంటే ఒక ఆప్షన్ ఉంటుంది ఒకసారి పర్సనల్ లెటర్ లేదా బిజినెస్ లెటర్ అడగొచ్చు లేదా అఫీషియల్ లెటర్ బిజినెస్ లెటర్ అడగొచ్చు లేదంటే పర్సనల్ లెటర్ కానీ అఫీషియల్ లెటర్ కానీ రెండింటిలో ఏదో ఒకటి రాయమని అడగొచ్చు అన్నమాట ఏ విధంగా ఎగ్జామ్స్ లో అడుగుతారు ఏ విధంగానే సరే దాన్ని మనం బేస్ చేసుకుని ఏంటంటే అందుకనే మీకు ముందుగానే చెప్పాను ఏం చెప్పాను అంటే అఫీషియల్ లెటర్ ఎలా ఉంటుందో చెప్పాం పర్సనల్ లెటర్ ఎలా ఉంటుందో చెప్పి పర్సనల్ లెటర్ స్కూల్ లెటర్ చెప్పి పర్సనల్ లెటర్ ఎలా ఉంటుంది పర్సనల్ లెటర్స్ ఎలా ఉంటుందో చెప్పాం అలాగే అలాగే బిజినెస్ లెటర్స్ ఎలా ఉంటాయో చెప్పాం బిజినెస్ లెటర్స్ లో కూడా ఎలా ఉంటాయంటే బిజినెస్ లెటర్స్ లో రెండు ఎగ్జాంపుల్స్ చెప్పాం ఏదైనా సరే మనం లెటర్ రాసేటప్పుడు అఫీషియల్ లెటర్ రాసినప్పుడు క్లియర్గా స్పష్టంగా అర్థమయ్యేటట్లుగా మనం లెటర్ రాయాలి ఏ లెటర్ అని సరే ఇక్కడ చూడండి ఇక్కడ చాలా సింపుల్ గా ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి సింపుల్ గా రాశాడు ప్లీజ్ సెండ్ మీ బై విఐపి నా ఫాలోయింగ్ బుక్స్ అన్నాడు ఏ బుక్స్ అలా రాశాడు సింపుల్ ఏ బుక్స్ ఇంగ్లీష్ మీడియంస్ బై మ్యాక్ బియర్ మ్యాక్ మోటీ అదో బుక్ కావాలన్నారు ఈ హిస్టరీ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ అదొక బుక్ కావాలన్నారు అలాగే ద పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ కొటేషన్స్ ద పెంగ్విన్ డిక్షనరీ ఆఫ్ కొటేషన్స్ బుక్ కావాలన్నారు గ్రామర్ యూసేజ్ అండ్ కాంపోజిషన్ బుక్ ఒకటి కావాలి ఒక కాపీ కావాలన్నారు ఒక కాపీ కావాలన్నారు ఇవి ఇవి సింపుల్ గా ఉండాలి మనం ఏదో ఏ లెటర్ బాడీ ఆఫ్ ద లెటర్ రాసేటప్పుడు మనం చాలా సింపుల్ గా చాలా జాగ్రత్తగా మనం ఏం చేయాలంటే రాయవలసి ఉంటుంది సింపుల్ గా లెటర్ రాయవలసి ఉంటుంది జాగ్రత్తగా రాయవలసి ఉంటుంది రాస్తే ఇలా రాస్తేనే మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు పడతాయి ఎగ్జామినేషన్ లో మంచి మార్కులు తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది అనమాట డెఫినెట్ గా మనకి లెటర్ రైటింగ్స్ అడుగుతున్నాడు లెటర్ రైటింగ్స్ డెఫినెట్ గా అడుగుతున్నాడు అందులో ఈ పర్సనల్ లెటర్ అడగొచ్చు లేకపోతే అఫీషియల్ లెటర్ అడగొచ్చు లేకపోతే బిజినెస్ లెటర్ అయినా అడగొచ్చు మూడిట్లో ఏదైనా అడగొచ్చు ఎగ్జామినేషన్ పాయింట్ అందుకని ఈ లెటర్స్ అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా చదివి జాగ్రత్తగా చదవాలి రాసుకోవాలి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా రాసుకుని ఏం చేయాలంటే మీరు చదవాలన్నమాట ఇవి ఇక్కడతో మనకి ఏంటంటే మనకి లెటర్ రైటింగ్ కంప్లీట్గా లెటర్ రైటింగ్ ఫినిష్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది లెటర్ రైటింగ్స్ అని అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు చెప్పుకో లెటర్స్ ఎన్ని రకాలని లెటర్స్ త్రీ టైప్స్ అని ఒకటి పర్సనల్ లెటర్ రెండు అఫీషియల్ లెటర్ మూడు బిజినెస్ లెటర్ ఈ మూడు లెటర్స్ ఉంటాయని ఇప్పుడు లెటర్లో సెవెన్ ఫార్ట్స్ ఉంటాయని ఒక్కొక్క ఫార్ట్ అండ్ సెవెన్ ఫార్ట్స్ ఉంటాయని ఒకటి ఏంటంటే రైటర్ అడ్రస్ లేకపోతే ఎడింగ్ ఆఫ్ ది లెటర్ డేటు సాలిటేషన్ సబ్స్క్రిప్షన్ సిగ్నేచర్ బాడీ ఆఫ్ ద లెటర్ సాల్వ్ చేసిన తర్వాత బాడీ ఆఫ్ ద లెటర్ ఒకటి రైటర్స్ అడ్రస్ ఫస్ట్ సెకండ్ డేట్ థర్డ్ సాల్వేషన్ ఫోర్త్ బాడీ ఆఫ్ ది లెటర్ ఫిఫ్త్ సబ్స్క్రిప్షన్ సిక్స్త్ సిగ్నేచర్ సెవెన్ ఎన్వలప్ అడ్రస్ అంది ఎన్వలప్ సెవెన్ అడ్రస్ అంది ఎన్వలప్ వీటి మీద బేస్ అయ్యే మనకి లెటర్ రైటింగ్ ఉంటుంది ఇవన్నీ చెప్పుకుంటూ మీకు ఆల్రెడీ ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వటం జరిగింది ఈ ఎగ్జాంపుల్స్ కూడా ఈ ఎగ్జాంపుల్స్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్ మీకు చాలా ఉపయోగపడతాయి ఈ ఎగ్జాంపుల్స్ అంటే లెటర్ ఎలా రాయాలనేది ఒకసారి మీరు చూసుకున్నట్లయితే ఈ ఎగ్జాంపుల్స్ని చూసుకున్నట్లయితే ఈ ఎగ్జాంపుల్స్ని ఆటోమేటిక్గా మీకు అర్థమవుతుంది ఎలా రాయాలి ఏంటంటే ఫ్రెండ్స్కి ఎలా రాయాలి పేరెంట్స్కి ఎలా రాయాలి రిలేటివ్స్కి ఎలా రాయాలి అఫీషియల్ లెటర్స్కి అఫీషియల్ పర్సన్స్కి ఎలా రాయాలి ఇవన్నీ కూడా మీకు క్లియర్గా అర్థమవుతాయి తర్వాత నెక్స్ట్ ఏంటంటే తర్వాత నెక్స్ట్ లెసన్ మనకంటే ఈ కరస్పాండింగ్ అంటే ఏంటి దాని యొక్క దాంట్లో ఏమేమి ఉన్నాయన్నది చూద్దాం అంటే టోటల్గా చూసుకుంటే ఇది మనకి లెటర్ రైటింగ్లో ఉన్నటువంటి విషయాలు అన్నమాట ఇవన్నీ మీరు బాగా చదవండి చదివితే మీకు ఎగ్జామినేషన్లో ఈజీగా మంచి మార్కులు రావడానికి పాస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది పాస్ అవ్వడానికి అందుకనే మీకు మరీ చెప్తున్నా ఏంటంటే ఈ లెటర్స్ అన్ని కూడా మీరు జాగ్రత్తగా రాసుకోండి చదవండి
చదివితే మీకు మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ టాపిక్ చెప్పిన కదా ఈ కరస్పాండింగ్ అని, దాని గురించి మళ్ళీ మనం తర్వాత రేపు లెసన్లో తెలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.